బృందావనం 14వ భాగం 13వ భాగం వరకు జరిగిన కథ. మేనత్త చెప్పడం వలన రాధిక అన్ని పనులు చేస్తోందని ఇంటిల్లపాది ఆశ్చర్యపడతారు. సెంట్రల్ యూనివర్సిటీలో రీసెర్చ్ సీటు సంపాదించిన రాధిక తన స్నేహితురాలు సంధ్యని కలుసుకుంటుంది. ఇక ఇప్పుడు గబుక్కున ముందుకు వంగి, పద మనం వెళ్ళిపోదాం రాధికతో అంది సంధ్య కంగారుగా. దేనికి అని అడిగింది. మైథిలి వస్తున్నాడు. నువ్వు గబుక్కున వెనక్కి తిరిగి చూడకు గుసగుసగా చెప్పింది. మైథిల్ పేరు చెప్పగానే రాధిక కనుబొమ్మలు కోపంతో ముడుచుకున్నాయి. బ్రూట్ కస్సుమంటూ లేచింది. ప్లీజ్ రాధి, అయిందేదో అయిపోయింది, అనవసరంగా అల్లరి పడతాం. సంధ్య రాధిక చేయి పట్టుకుని ఆపింది. సరిగ్గా అప్పుడే మైథిల్ నలుగురు ఫ్రెండ్స్తో ఐస్ క్రీం పార్లర్లోకి వచ్చాడు. అతని వెంట ఒక అమ్మాయి కూడా ఉంది. రాధిక కూర్చున్న టేబుల్ క్రాస్ చేస్తూ ఆమె వైపు చూశాడు. హాయ్ రాధి, హవాయూ కన్నుగీటుతూ పలకరించాడు. వాడు చేసినవన్నీ ఒక క్షణం గుర్తొచ్చి రాధిక భగభగలాడిపోయింది. మైథిల్, ఇన్నొక విషయం అడగాలి అంది లేచి నిలబడి సీరియస్గా. నువ్వు మాట్లాడతానంటే నాకంటే సంతోషం ఎవరికి? వెకిలిగా నవ్వాడు. మనం కలిసి 3 ఇయర్స్ చదువుకున్నాం. నేను ఎప్పుడూ నీకే అపకారమూ చేయలేదు. ఇంతలా నన్ను బాధ పెట్టాలని ఎలా అనుకున్నావు అని అడిగింది. హౌ కుడ్ యు డూ దిస్? ఆవేశంగా అడిగింది. ఏంటి, ఆ పోలీస్ కేసు పెట్టానని రెచ్చిపోతున్నావా? మీదకి వస్తూ కోపంగా అన్నాడు. ప్లీజ్ రాధి, సంధ్య వెనక్కు లాగింది. రాధిక ఆవేశంగా సంధ్య చేయి విదిలించుకుంది. అవునరా, కేసు కాంప్రమైజ్ చేయించి తప్పు చేశాను. నీలాంటి వెధవల్ని చెప్పు తీసుకుని కొట్టాలి అంది. కొడతావా? ఏది కొట్టు, మీదకొచ్చాడు. ఎవరినో పంపించావుగా, వాడిని బాగా 4 ఉతికి పంపించా. ఇప్పుడు మేడం గారే దిగిందండి రంగంలోకి అని అన్నాడు. అప్పటికే ఐస్ క్రీం పార్లర్లో ఉన్నవాళ్ళు చుట్టూ చేరి చోద్యం చూస్తున్నారు. రాధిక కోపంగా చెప్పు తీసింది. ప్లీజ్ రాధి, బలంగా ఒక తోపు తోసింది సంధ్య. చుట్టూ ముగిన జనం మైథిల్ మీదకు లేచారు. ఆడపిల్లలు 4 ఉండగా అల్లరి పెట్టడానికి ఎంత ధైర్యం అన్నారెవరో. ఇవాళ రేపు ఇలాంటి వాళ్ల వల్లే ఆడపిల్లలు ధైర్యంగా తిరగలేకపోతున్నారు అన్నారు ఇంకొకరు. ఏదో కాలేజీ పిల్లల గొడవ, వదిలేయండి ఇంకో పెద్ద మనిషి సర్ది చెబుతున్నాడు. మైథిల్తో పాటు వచ్చిన ఫ్రెండ్స్ అతన్ని వెనక్కి లాగడంతో అతను సర్దుకున్నాడు. నువ్వు ముందు పద ఇక్కడి నుంచి, రెక్కపుచ్చుకుని బరబరా రాధికని బయటకు లాక్కొచ్చింది సంధ్య. 5 నిమిషాల పాటు నడిచాక రాధిక చల్లబడింది. ఇది మరీ ఎంబారసింగ్గా ఉంది కదూ, చటుక్కున తల తిప్పి సంధ్యతో అంది. మరీ కాదు, కొంచెం అంది సంధ్య తేలిగ్గా. ఇలా రియాక్ట్ అవుతానని నేను ఊహించలేదు అన్నది. వాడు చేసింది చిన్న తప్పేం కాదు. నీ ప్లేస్లో సెన్సిటివ్ పీపుల్ ఉండుంటే బాగా కుంగిపోయి ఉండేవాళ్ళు. నువ్వు కోపడ్డంలో అర్థం ఉంది అంది. పరాకుగా ఇంకో 4 అడుగులు వేసి హఠాత్తుగా ఆగిపోయింది రాధిక. వెయిట్, వాడిందాక ఏదో అన్నాడు. నేనెవరినో పంపిస్తే బాగా కొట్టి పంపించానన్నాడు కదూ. అంటే, విస్మయంతో రాధిక కళ్ళు పెద్దవయ్యాయి. ఓ మై గాడ్, అంటే అనంత్కి మైథిలికి ఫైట్ అయిందా? 2 చేతులతో తల పట్టుకుంది. అనంత్ వాళ్ళ పేరెంట్స్తో మాట్లాడడానికి వచ్చాడన్నావు కదూ, సంధ్య అడిగింది. ఆమె మాటలు పూర్తి కాకముందే రాధిక ఫుట్పాత్ మీద ఉన్న బెంచీలో కూలబడింది. కళ్ళలో సన్నటి నీటి తెర. 2 రోజుల క్రితం కొబ్బరి చెట్ల నీడన ప్రశాంతంగా నవ్వుతూ మాట్లాడిన అనంత్ మొహం కళ్ళ ముందు కదిలింది. మాట మాత్రం కూడా చెప్పని అతని మీద కోపం, ఇష్టం, ప్రేమ లాంటి భావాలన్నీ కలిసి మనసు ఉద్విగ్నతకు లోనైంది. రాధి, ఆయు ఓకే? కంగారుగా అడిగింది సంధ్య. అంది. యువర్ నాట్ సౌండింగ్ గుడ్. అనంత్కి ఏమైనా దెబ్బలు తగిలాయని వర్రీ అవుతున్నావా అని అడిగింది. లేదు, అనంత్ బ్రహ్మాండంగా ఉన్నాడు. మైథిల్ని వాడి గ్యాంగ్ని చిత్తక్కొట్టి ఉంటాడు. హీఈజ్ ఏ తైక్వాండో ఫైటర్ యునో. గర్వంతో కూడిన చిరునవ్వు ఆమె పెదవుల మీద కదిలింది. అందుకే మైథిల్ గాడి అహం దెబ్బతిని ఉంటుంది, నిన్ను చూడగానే రెచ్చిపోయాడు అంటూనే ఆటో కోసం చేయి ఆడించింది. ఇద్దరూ ఆటోలో ఎక్కి కూర్చున్నారు. అప్పుడప్పుడే చీకటి పడుతూ ఉంది. ఇంకొంచెం సేపటికి చిక్కనైన చీకటిలో దివ్యలు పరిచినట్లు అయిపోయింది నగరం. రాధిక యథాలాపంగా బయటకు చూస్తూ ఉన్నది, కానీ ఆమె మనసు మాత్రం అక్కడలేదు. తర్వాత ఇంటికి వచ్చేసరికి మీనాక్షి వంట పాత్రలు డైనింగ్ టేబుల్ మీద సర్దుతూ కనిపించింది. ఉదయం గొడవ జరిగిన తర్వాత మామూలుగానే ఉంది. ఈ కొద్ది గంటలు ఆమెకు ఆలోచించుకుని సంభాళించుకోవడానికి సరిపోయి ఉంటుంది అనుకుని రాధిక గబగబా చేతులు కడుక్కుని గిన్నెలు సర్ది ప్లేట్లు మంచినీళ్లు పెట్టింది. భోజనానికి కూర్చుందన్న మాటే గాని రాధికకు ఎప్పుడెప్పుడు అనంతకు ఫోన్ చేద్దామా అని ఆరాటంగా ఉంది. ఏమిటా కెలకడం, సరిగ్గా తిను, మీనాక్షి మందలిస్తుంటే పరధ్యానంగా తలాడించింది. తిరిగి తల్లితో గొడవ పడడం ఇష్టం లేక గబగబా భోజనం అయ్యిందనిపించి పరిగెత్తి గదిలోకి వెళ్ళి తలుపు వేసుకుంది.
గది తలుపు మూసేస్తూనే తనదైన లోకంలోకి అడిగిపెట్టినట్టు హాయిగా ఉంది. సెల్ ఫోన్ చేతిలోకి తీసుకుని నంబర్ డయల్ చేసింది. స్క్రీన్ మీద అనంత్ అన్న పేరు చూస్తుండగానే గుండె తడబడింది రాధికకి. హలో, అవతలి పక్క అనంత్ వాయిస్. హలో అనంత్, తెలియకుండానే మాటలు మృదువుగా వచ్చాయి. రాధి, నువ్వు ఫోన్ చేశావు అంటే ఇవాళ్ళేదో జరుగుతుంది, నవ్వాడతను. అంటే నేను ఫోన్ చేయనని అనుకున్నావా? మాట్లాడుతూ మంచం మీద వాలింది. రోజు మామూలుగా ఉండే దిండ్లు పరుపులు మెత్తగా కొత్త అనుభూతినిస్తున్నాయి ఆమెకి. నిజంగానే చేయవనే అనుకున్నావు. నేను స్పీచ్లు ఇస్తాను కానీ సరదాగా మాట్లాడలేను అంటుంటావుగా, అందుకే అలా అనిపించింది. అతని గొంతు వింటూ మాట్లాడడం మర్చిపోయింది. హలో రాధి, ఏమిటి సైలెంట్గా ఉన్నావు? మళ్ళీ అత్తయ్యతో కానీ గొడవ పడ్డావా అని అడిగాడు. అలాంటిదేమీ లేదు, ఇంకా మనసులో ఉన్న భావాలన్నింటినీ పోగు చేసి అతనికి చెప్పాలనిపించింది కానీ చెప్పలేకపోయింది. మంచం మీద ఉన్న దిండును గుండెల మీదకు చేర్చుకుంటూ థ్యాంక్ యూ అని మాత్రం అనగలిగింది. థ్యాంక్ యూ దేనికి అని అడిగాడు అనంత్. నిజమే, థ్యాంక్ యూ చెప్పకూడదు, నీకు సారీ చెప్పాలి, ఐఎమ్ సారీ అంది. అబ్బా విసిగించకు, ఇప్పుడు హఠాత్తుగా సారీలు థ్యాంక్ యూలు ఏంటి అని అడిగాడు అనంత్. నేను చాలా కష్టపెట్టాను, నా కోసం నువ్వు తిరగాల్సి రావడమే కాకుండా మైథిల్ గ్యాంగ్తో గొడవ పడాల్సి వచ్చింది అంది గొంతులో నిజాయితీ ఉట్టిపడేలా. అతను పక్కపక్క నవ్వాడు. నా ఒంటి మీద ఒక్క దెబ్బ కూడా తగలలేదు, నువ్వు సినిమాల్లో చూసేలాంటి ఫైట్ కాదులే, దానికే థ్యాంక్ యూలు సారీలు అనవసరం అన్నాడు తేలిగ్గా. నిజమే, నీకు అసలు సారీ చెప్పకూడదు, ఒకవేళ దెబ్బలు తగిలితే అత్తయ్య చేత నన్ను తిట్టించాలని కదూ, ఇదంతా అసలు ఎందుకు చేయాలి అంది చిరుకోపం నటిస్తూ. అయినా నాకు ఇబ్బంది లేనప్పుడు నీకేంటి బాధ అని అడిగాడు. మంచిది అందంగా మూతి విరుస్తూ అంది. ఇంతకీ నీకెవరు చెప్పారు ఈ సంగతి? ఈసారి అతని గొంతు సీరియస్గా మారింది. పట్టుబడిన దొంగలా అయ్యింది రాధిక పరిస్థితి. ఇవాళ సాయంత్రం మైథిల్ కనిపించాడు, అతను చెబితేనే తెలిసింది అంది నెమ్మదిగా సణుగుతున్నట్టు. మళ్ళీ ఏదైనా గొడవైందా? నీతో మిస్బిహేవ్ చేశాడా? కోపంగా అడిగాడు. అబ్బే లేదు లేదు, నన్ను చూడగానే సారీ చెప్పాడు, చాలా మర్యాదగా మాట్లాడాడు. బహుశా నువ్విచ్చిన ట్రీట్మెంట్కి భయపడ్డట్టున్నాడు, ఆలోచించకుండానే అబద్ధం. ఆ అబద్ధానికి సాక్ష్యంగా ఇంకో అబద్ధం కలిపి చెప్పేసింది. ఎందుకైనా మంచిది, నువ్వు కొంచెం జాగ్రత్తగా ఉండు. ఆమె మాటలు నమ్మినట్టు లేదనిపించింది. ఇక ఆ సంభాషణ ముందుకు సాగడం ఇష్టం లేకపోయింది ఆమెకి. అనంత్, నాకు నిద్ర వస్తుంది, ఉంటాను, బాయ్ చెప్పి ఫోన్ కట్ చేసి చిన్నగా నవ్వుకుంటూ పక్కకు ఒత్తిగిలి పడుకుంది. కిటికీలో నుంచి చల్లని గాలి తెర వచ్చి ఒంటిని తాకింది. గాలితో పాటుగా మల్లెపొదల నుంచి సువాసనలు కూడా. ఫ్లోర్పై బెడ్రూమ్కి అటువైపున ఉన్న కిటికీలో నుంచి వెలుతురు పడింది. అది శశాంక్ వాళ్ళ ఇంట్లో టెర్రస్ మీద లైట్లు వేయడం వల్ల అని గ్రహించింది రాధిక. మర్చిపోవాలనుకుంటున్న విషయాలు మళ్ళీ గుర్తొచ్చాయి. శశాంక్, ఆ తర్వాత పూర్ణిమ. హఠాత్తుగా మనసంతా అదోలా అయిపోయింది. తర్వాత రాధి రాధి, మీనాక్షి గొంతు వినిపించడంతో బద్ధకంగా లేచి ఒళ్ళు విరుచుకుంది. ఏంటమ్మా? రెండు చేతులతో జుట్టు వెనక్కు తీసుకుని తడబడుతూ ఉన్న అడుగులతో తలుపు తీసుకుని వచ్చింది. ఇవాళ స్కూల్లో ఇన్స్పెక్షన్ ఉంది, ఒక్క అరగంట ముందన్నా వెళ్లాలనే బయలుదేరుతున్నాను. మధుకి నాన్నకి ఏం కావాలో చూసుకో, సాయంత్రం మామూలు టైంకే వస్తాను అని చెప్పి ఆర్గండీ చీర కుచ్చుళ్ళు మరోసారి సరిచేసుకుని చెప్పులు వేసుకుంది మీనాక్షి. అమ్మా, నిన్ను బస్టాప్ దగ్గర డ్రాప్ చేయనా? మీనాక్షి రాధిక వైపు నమ్మలేనట్లు చూసింది. తల్లి సమాధానం కోసం చూడకుండా హెల్మెట్ పెట్టుకుని నైట్ డ్రెస్ మీదే జాకెట్ తొడుక్కుని స్కూటీ తాళాలు తీసుకుని వచ్చింది. రాధిక వెనక సీటు ఎక్కి భుజం మీద చేయి వేసి కూర్చుంది మీనాక్షి. అప్పుడప్పుడే రోడ్డు మీద వాహనాల రద్దీ పెరుగుతూ ఉంది. 10 నిమిషాల్లో బస్టాప్ ముందర ఆగింది స్కూటీ. అమ్మా, నీకో విషయం చెప్పాలి అంది. ఏమిటన్నట్టు చూసింది మీనాక్షి. నాకు సెంట్రల్ యూనివర్సిటీలో పీజీ అండ్ పిహెచ్డీ సీట్ వచ్చింది అని చెప్పింది. ఆ తెలిసింది, నిన్న రాత్రి నాన్న చెప్పాడు. పీహెచ్డీ అంటే బాగానే ఉంటుందిలే అంది మీనాక్షి మొహంలో భావాలు కనిపించకుండా. మీనాక్షి బస్సు వచ్చింది. అమ్మా, 20 రూపాయలు ఆదా చేయడం కోసం కష్టపడొద్దమ్మా, సాయంత్రం నాకు కాల్ చేస్తే నేను వచ్చి పిక్ చేసుకుంటాను. ఒకవేళ నేను రాకపోయినా ఆటోలోనే రా, నడవద్దు, తల్లి చేయి పట్టుకుని చెప్పింది ఆప్యాయంగా. అలాగే మీనాక్షి మొహంలో ఆశ్చర్యంతో పాటు ఆనందం. వాటిని దాచే ప్రయత్నం చేసినా ఫలించలేదు. బస్సు ఎక్కి రాధికకి చేయి ఊపి చిరునవ్వు నవ్వింది. ఇంటికి తిరిగి వచ్చేసరికి మధు మోహన్ రావు టిఫిన్ తింటున్నారు. రాధిక చకచకా వాళ్ళకి బాక్సులు సర్ది వాటర్ బాటిల్స్ నింపి లంచ్ బ్యాగులు రెడీ చేసింది. ఒరే మధు, నిన్ను కూడా 1 నెల రోజుల పాటు వైజాగ్లో ఉంచితే నువ్వు కూడా గుడ్ బాయ్లో మారిపోవచ్చు మోహన్ రావు అన్నాడు హాస్యంగా. నేనేం మారక్కర్లేదు,
అది తొందరలో హాస్టల్కి షిఫ్ట్ అవుతుందిగా, అందుకే ఓవర్ యాక్షన్ చేసి నన్ను బుక్ చేయాలని చూస్తుంది. మధు మాటలకి తండ్రి కూతుళ్ళిద్దరూ పగలబడి నవ్వారు. మధు తినడం పూర్తి చేసి బ్యాగ్ తగిలించుకుని వెళ్ళబోతూ, అక్క నీకు త్వరగా ఉద్యోగం వస్తే నాకు ఒక ఐప్యాడ్ కొనిస్తావా? నా ఫ్రెండ్స్ అందరూ దానిలో వీడియో గేమ్స్ ఆడుకుంటున్నారు. నాన్న ఒప్పుకున్నారు కొనడానికి, కానీ అమ్మే వద్దంటుంది విచారంగా చెప్పాడు. మధు మొహం చూసి రాధికకు నవ్వొచ్చింది. మరి నన్నెందుకు అడుగుతున్నావు? అమ్మ దగ్గర నుంచి పర్మిషన్ లేదుగా అడిగింది కనుబొమ్మలు తమాషాగా ఎగరేస్తూ. మన ఇంట్లో అమ్మకు ఎదురు చెప్పే ధైర్యం నీకే ఉందక్క. సరేలే, అందరి ముందు విధేయుడిలా నాటకాలు, ఉట్టి వేషాలే అన్నమాట అంది నవ్వుతూ. ప్లీజ్ అక్క, గుర్తుంచుకో, ఇలా అడిగానని అమ్మకి నాన్నకి చెప్పకు. వాకిట్లో స్కూల్ బస్సు ఆగి హారన్ కొట్టడంతో పరిగెత్తుకుంటూ వెళ్ళాడు. మరో 10 నిమిషాలకు మోహన్రావు కూడా ఆఫీస్కి వెళ్ళిపోయాడు. రాధిక స్నానం చేసి వచ్చి ముందు రోజు సగంలో ఆపేసిన ఏంజిల్స్ అండ్ డెమన్స్ నవల తీసుకుని వరండాలో స్తంభానికి చేరగిలబడి కూర్చుని చదవసాగింది. పుస్తకం ఆసక్తికరంగా ఉండడంతో టైం తెలియడం లేదు. ఎండ కొద్దిగా వరండా మెట్ల మీద నుంచి ఆరుబయటకు జారిపోతూ ఉంది. గాలికి పోనీ టైల్ నుంచి విడిపడిన జుట్టు రాధిక చెంపల మీద ఆటలాడుతూ ఉంది. విస్మయంతో నిండిన కళ్ళు, కొద్దిగా విడిపడిన పెదవులు, కూర్చున్న భంగిమ బాపు బొమ్మలా ఉందామె. భుజాల మీద దుపట్టాను సవరించుకుని పేజీ తిప్పేంతలో వెనక నుంచి భూ అని గట్టిగా అరిచారెవరో. రాధిక ఉలిక్కిపడి వెనక్కు తిరిగింది. నవ్వుతూ నిలబడి కనిపించింది సంధ్య. మేడం గారు ఇంత సీరియస్గా నవల చదువుతున్నారని నాకు తెలియనే లేదు, ఎన్నిసార్లు ఫోన్ చేసినా తీయకపోయేసరికి కంగారు పడి పరిగెత్తుకొచ్చాను అంది వచ్చి రాధిక పక్కనే చతికిలబడుతూ. రాత్రి అనంతతో మాట్లాడిన తర్వాత ఫోను దిండు కింద పడేయడం గుర్తొచ్చింది రాధికకి. ఓ సారీ, ఫోన్ రింగ్ వినబడలేదు. అయినా కంగారు దేనికి? పేజీ నంబర్ చూసుకుని పుస్తకం మూసేస్తూ అడిగింది. నిన్న జరిగిన దానికి నువ్వు ఫీల్ అయ్యి దిగాలపడి కూర్చున్నావేమో అని భయపడ్డాను. చూస్తుంటే నీకంటే ఎక్కువ నేనే ఆలోచించినట్టున్నాను అంది నవ్వుతూ. పోన్లే, అలా అయినా వచ్చావు అంది. వచ్చాను కరెక్టే, ఇలా మన ఇద్దరం ఎదురెదురుగా కూర్చుని మొహాలు చూసుకోవడం దేనికి? ఏదైనా మూవీకి వెళ్దామా అని అడిగింది సంధ్య. ఒక్క నిమిషంలో రెడీ అయ్యి వస్తాను. పై పైన జుట్టు సవరించుకుని సెల్ ఫోను హ్యాండ్ బ్యాగ్ తీసుకుని బయటకు వచ్చింది. డోర్ లాక్ చేయబోతుండగా నీలం రంగు షర్టు, అదే రంగు ప్యాంటు, టోపీ పెట్టుకున్న కుర్రాడు కాంపౌండ్లోకి వచ్చాడు. అతని చేతిలో ఒక పూల బొకే ఉంది. రాధిక వాళ్ళు నిలుచున్న చోటుకి వచ్చి ఫ్లవర్ డెలివరీ మేడం అన్నాడు బొకేను ముందుకు పెట్టి వినయంగా. రంగురంగుల గులాబీలు, మధ్య మధ్య తెల్లని లిల్లీలతో చూడముచ్చటగా ఉందా పుష్పగుచ్చం. వావ్, బ్యూటిఫుల్ ఫ్లవర్స్! సంధ్య సంతోషం పట్టలేక అరిచింది. రాధిక అతని చేతిలో నుంచి బొకేను అందుకుంటూ పూల మధ్యలో పెట్టిన కార్డ్ని చేతిలోకి తీసుకుంది. దాన్ని చూస్తూనే ఆమె మొహంలో రంగులు మారాయి. దానిమీద సారీ అని పొడి అక్షరాలు ఇంగ్లీష్లో రాసి ఉన్నాయి. కింద ఫ్రమ్ శశాంక్ అన్న పేరు ఉంది. మేడం, ఇక్కడ సైన్ చేయండి, పెన్ అందిస్తూ చెప్పాడు బొకే తెచ్చిన అబ్బాయి. సారీ, ఐ కాంట్ టేక్ దిస్, నిర్మోహమాటంగా చెప్పింది రాధిక. ప్లీజ్ మేడం, మీకు పూలు వద్దంటే నేను వెనక్కి తీసుకుని వెళ్తాను, కానీ మీకు డెలివరీ అయినట్టు సంతకం చేయండి, లేకపోతే నా ఉద్యోగం ఊడిపోతుంది బతిమాలుకుంటూ అన్నాడు. రాధిక ఒక క్షణం ఆలోచించింది. అయితే ఒక పని చెయ్యి, ఈ బొకేను ఊడదీసి పక్క కాంపౌండ్ డ్రైవేలో విసిరికొట్టు, సంతకం పెట్టడమే కాకుండా టిప్ కూడా ఇస్తాను చెప్పింది. అతను రాధిక వేళాకోళం ఆడుతుందా అన్నట్టు చూశాడు. నిజంగానే చెబుతున్నాను నమ్మకంగా చెప్పింది. అతను ఒకసారి ఎత్తుగా ఉన్న కాంపౌండ్ వాళ్ళను చూసి సరేనన్నాడు. అయ్యయ్యో, మధ్యలో పూలేం పాపం చేశాయి, ఎంత ముద్దుగా ఉందో బొకే, సంధ్య బాధపడిపోతూ అంది. గిఫ్ట్లు పూలు ఎప్పుడూ అందంగానే ఉంటాయి, కానీ వాటిని ఇచ్చేవారి ఉద్దేశాన్ని బట్టి వాటి విలువ మారిపోతుంది. బలి ఇవ్వబోయే ముందు గొర్రెకు పూలదండ వేస్తారు, చంపబోతున్నారని తెలిస్తే గొర్రె కూడా ఆ పూలను ఇష్టపడదు చెబుతూ సంధ్య చేతిలో బొకేను లాక్కుని డెలివరీ బాయ్కి అందించింది. అతను అటు ఇటు చూసి కాంపౌండ్ వాల్ పక్కకు వెళ్ళాడు. గోడ చాలా ఎత్తుగా ఉంది. అతను గోడకి షో కోసం పెట్టిన చిన్న చిన్న సిమెంటు బ్లాకుల మీదుగా ఎక్కి పైన చువ్వలు పట్టుకుని బలం కొద్దీ పూలన్నీ విసిరేశాడు. రాధిక సంధ్యకేసి చూసి గర్వంగా నవ్వింది. హ్యాండ్ బ్యాగ్లో నుంచి 500 నోటు తీసిచ్చి సంతకం పెట్టడంతో ఆ కుర్రాడు ఆనందంగా వెళ్ళిపోయాడు. పద, సినిమాకి వెళ్దాం, రాధిక పిలుపుతో ఏదో ఆలోచిస్తున్న సంధ్య ఈ లోకంలోకి వచ్చింది. ఒక్కటడుగుతా చెప్పు, నువ్వు జరిగిందంతా వదిలేసి నార్మల్గా అయ్యావా? రాధికని అడిగింది సంధ్య. నా వరకు నేను నార్మల్గానే ఉన్నాను, కానీ ఆ ఈడియట్స్ మీద కోపం కసి చూపించే ఛాన్స్ వస్తే మాత్రం వదులుకోను నవ్వుతూనే చెప్పింది. అర్థమైందిలే అంది సంధ్య. లేకపోతే ఇలాంటి వాళ్ళ కోసం కూడా ఏడుస్తూ కూర్చుంటారా అంది నిరసనగా. తర్వాత పీక్ అవర్స్ కాకపోవడంతో త్వరగానే థియేటర్ వద్దకు చేరుకున్నారు.
ఎంట్రన్స్ లాబీలో రాధిక క్లాస్మేట్స్ నలుగురు ఐదుగురు కనిపించారు. అబ్బా, తలనొప్పి మేళాలు ఇక్కడ కూడా తయారయ్యారు, విసుగ్గా అంది సంధ్య. ఆ బృందం అంతా రాధిక వాళ్ళని చూసి దగ్గరకు వచ్చారు. ఓ, కాలేజీ అయిపోయినా మీ ఇద్దరిది మాత్రం ఫెవికాల్ జోడీలాగా కంటిన్యూ అవుతుందన్నమాట, ఒక అమ్మాయి అంది. జవాబుగా రాధిక నవ్వింది. ఫేస్బుక్ అకౌంట్ అస్సలు మెయింటైన్ చేయట్లేదా? ఫోన్ చేసినా తీయడం లేదు? సంధ్య, తప్ప మనమెవరం పనికిరాములే. అలాంటిదేమీ లేదు, నేను కాస్త బిజీగా ఉన్నాను, చెప్పింది రాధిక ఇబ్బంది పడుతూ వాళ్లతోటి. వాళ్లలో ఒక అమ్మాయి రాధిక దగ్గరగా వచ్చి భుజం మీద చేయి వేసి, బాయ్ ఫ్రెండ్తో బ్రేకప్ అయ్యిందట కదా, ఐఎమ్ సారీ, ఈ డబ్బున్న అబ్బాయిల్ని అస్సలు నమ్మకూడదు, బోల్డ్ అంత జాలి కురిపిస్తూ చెప్పింది. నేను బ్రేకప్కి ఫీల్ అయ్యి కుంగిపోవడం లేదు అని అరిచి చెప్పాలనిపించింది రాధికకి. కానీ కదిలిస్తే ఒకదాని వెనుక ఇంకొకటిగా వచ్చే ప్రశ్నలకి జవాబులు ఇచ్చే ఓపిక లేక నీరసంగా నవ్వి ఊరుకుంది. ఏన్నన్నా చెప్పండి. దే వర్ ద బెస్ట్ పెయిర్. ఫేస్బుక్లో రాధిక ఫుల్గా హల్చల్ చేసింది. ఆ ఫొటోసు, కామెంట్సు సుచిత్ర అనే అమ్మాయి చెబుతూ ఉంది. అందులో ఎగతాళి రాధికకు అర్థం కాకపోలేదు. మేము వస్తాం, షో స్టార్ట్ అవుతుంది, రాధిక చెయ్యి పెట్టి లాక్కు వెళుతూ చెప్పింది సంధ్య. బిజీ అట, కొత్త బాయ్ ఫ్రెండ్ని వెతుక్కోవడంలోనేమో. బిజీ కాదు, క్రేజీ, నిన్న మైథిల్తో రోడ్డు మీదే గొడవ పెట్టుకుందట. బ్రేకప్ స్ట్రెస్లో ఉందేమో పాపం, మరొక అమ్మాయి అంది జాలిగా. వెనకాల వాళ్ళు మాట్లాడుకుంటున్న మాటలన్నీ రాధికకు వినిపిస్తూనే ఉన్నాయి. పెదవుల నిండా లిప్స్టిక్, తెల్లని పలువరుసతో నవ్వులు కురిపిస్తున్న వాళ్ల వైపు ఒకసారి చూసి, పైకి పాలరాతి శిల్పాలు, లోపల మనసులు మాత్రం బండరాళ్ళు, కింద పడిన మనిషిని చూసి నవ్వే పిశాచాలు. సంధ్య వాళ్ళని తిడుతూ రాధికతో పాటు లోపలికి నడిచింది. సీటు నంబర్లు చూసుకుని కూర్చున్నారిద్దరు. సెలవుల సీజన్ కావడంతో థియేటర్ నిండా కుర్రకారే ఉన్నారు. రెగ్యులర్ కమర్షియల్ సినిమా. హీరోగా తెర మీద కనిపించగానే కలర్ పేపర్స్ విసిరి విజిల్స్ వేశారు అభిమానులు. ఒక ఫైటు, ఆ తర్వాత హీరోగారు సోలో సాంగ్. రోజు ఇంట్లో చూస్తున్నట్టే, రోడ్డు మీద ట్రాఫిక్ను చూస్తున్నట్టే, తెర మీద కూడా ఒకేలాంటి సినిమాను చూడడానికి అలవాటు పడిపోయారులా ఉంది. ఇంటర్వెల్లో బయటకు వచ్చారు. పాప్కార్న్ కొనుక్కుని వెళ్దామా? పసుపచ్చ పువ్వుల్లాగా మెషిన్లో నుంచి జలజల రాలుతున్న పాప్కార్న్ చూస్తూ అడిగింది సంధ్య. ఇంకా నీకు ఈ సినిమా చూడాలని ఉందా? నీ విల్ పవర్కి జోహార్లు, రెండు చేతులు ఎత్తి దండం పెడుతూ అంది రాధిక. ఇంటికి వెళ్ళి మాత్రం ఏం చేస్తావు అంటూ పాప్కార్న్ షాప్ వైపుకు వెళ్ళింది. సెల్లో వాట్సాప్ మెసేజ్ బీప్ మనడంతో రాధిక ఫోన్ తీసి చూసింది. 4 మెసేజ్లు, 2 మిస్డ్ కాల్స్ అనంత దగ్గర నుంచి. హాయ్ రాధి, కాల్ మీ అంటూ. థియేటర్లో సినిమా గోలలో వినిపించలేదు. ఛా, అరచేత్తో నుదురు కొట్టుకుంది. ఎందుకు చేశాడో అన్నదానికంటే అతనితో మాట్లాడే అవకాశం పోగొట్టుకున్నానన్న బాధే ఎక్కువగా ఉంది ఆమెలో. తిరిగి ఫోన్ చేసే లోపలే అతని దగ్గర నుంచి కాల్ వచ్చింది. అప్రయత్నంగా రాధిక పెదవులు విచ్చుకున్నాయి. హలో అనంత్, చివరికి పట్టుకోగలిగానన్నమాట. అతని మాటలు స్పష్టంగా వినిపించడం లేదు. నేను థియేటర్లో ఉన్నాను అనంత్, సరిగ్గా వినిపించడం లేదు, చాలా డిస్టర్బెన్స్గా ఉంది, బయట సందడి వినిపించకుండా ఒక చెవిని చేత్తో మూసుకుని గట్టిగా చెప్పింది. అరెరే, నేను సినిమా థియేటర్లోనే ఉన్నానే, అతని నవ్వులో కొంటెదనం తొంగిచూసింది. రాధికకు అనుమానం వచ్చింది. నిజం చెప్పు, నువ్వెక్కడున్నావు అని అడిగింది. ఓకే, 14వ భాగం ఇక్కడితో అయిపోయింది. 15వ భాగంతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.